దేశంలో ఏదైనా సరే కోర్సు పాస్ అయిన తర్వాత పాస్ మెమోతో పాటే ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ను ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ను అందుకునే ఏకైక కోర్సు సీఏగా మనం చెప్పుకోవచ్చు. ఇతర ఏ కోర్సు చేసినా సరే మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా సరే నిరుద్యోగులుగా కొన్ని వేలల్లో లక్షల్లో మనం చూస్తూ ఉంటాం, కానీ సీఏలో నిరుద్యోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. 99% ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సు సీఏగా చెప్పుకోవచ్చు. ఎలాంటి నిరుద్యోగం అనే అంశమే ఉండదు, ప్రస్తావన ఉండదు. సీఏ కావాలనుకుంటే, చార్టెడ్ అకౌంట్ కావాలనుకుంటే ఏం చేయాలి? లక్షల్లో సంపాదన ఉండే చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు ఎలా ఉంటుంది, ఎవరెవరు రాయొచ్చు, దానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఇటువంటి వివరాలన్నీ మనం ఈ చిన్న వీడియోలో చూడబోతున్నాము. చాలా మంచి వీడియో, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో. వీడియోను కంప్లీట్గా చూడండి, తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. అన్ని కోర్సులకు సంబంధించిన వీడియోలు కూడా ఈ ఛానల్లో ఉంటాయి. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ మీ క్లాస్మేట్స్ అందరికీ, వాట్సాప్ మిత్రులందరికీ షేర్ చేయండి. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వీడియోకు స్వాగతం పలుకుతూ, ఇంతవరకే మనం అనుకున్నట్లు సీఏ కావాలంటే చార్టెడ్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్ అనేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ద్వారా సర్టిఫికేషన్ సంబంధించిన ఒక కోర్సుగా దీన్ని పిలువవచ్చు మనము. దీనిలో ప్రధానంగా మూడు స్టేజీలు ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఈ మూడు స్టేజీలు పాస్ అయితే ఆటోమేటిక్గా మనకు వేలల్లో లక్షల్లో సంపాదన ఉంటుంది. సీఏ సంపాదన చెప్పుకోవాలంటే ఒక కంప్లీట్ వీడియో చేయవచ్చు, అటువంటి సంపాదన ఉంటుంది. ఎవరైనా సరే కామర్స్ లెక్చరర్స్ని కానీ ఇతర సీఏ ప్రాక్టీషనర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ని ఒకవేళ మీరు అడిగితే సీఏ యొక్క ఇన్కమ్ గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు. భారతదేశంలో ఈ సంవత్సరం ప్లేస్మెంట్ చూసుకున్నప్పుడు స్టెప్ 3 పాస్ అయిన వారికి దాదాపు 21 లక్షల నుండి 76 లక్షల మధ్యలో ప్యాకేజెస్ లభించడం జరిగింది. చాలామంది ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగం వచ్చినా సరే కొంతమంది చేయకుండా సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అటువంటి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది సీఏ కోర్సుకు. అటువంటి కోర్సులో మనం ప్రవేశం పొందాలంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చాలామంది భయపడుతూ ఉంటారు, ఇంటర్ సిఈసి చేసిన వారికి, ఎంఈసీ చేసిన వారికి, అదేవిధంగా ఎంపీసీ వారికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ఇంటర్ విద్యార్థులను, డిగ్రీ విద్యార్థులను, బీకామ్ విద్యార్థులను చాలామంది భయపడుతూ ఉంటారు, పని కట్టుకొని భయపడుతూ ఉంటారు, సీఏ మనకంత సీన్ లేదులే అంటూ ఉంటారు. కానీ వారు ఎప్పుడైనా సరే సీఏ ఫేస్ కూడా చూడని వారు ఆ విధంగా చెప్తూ ఉంటారు. సీఏ రాసిన వారికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది, చాలా సింపుల్గా స్టెప్స్ ఉంటాయి. ఒకప్పుడు సీఏ టఫ్గా ఉండేది, ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఈ 3 స్టెప్స్లో ఇంటర్ సిఈసి, ఎంఈసి లేదా ఎంపీసీ వారికి, ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే సిఈసి వారికి బాగా పాస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎంఈసి వారికి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎంపీసీ వారు కొద్దిగా అకౌంట్స్, కామర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సిఈసి, ఎంఈసి, ఎంపీసీ వారు ఫస్ట్ స్టేజ్లో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. కేవలం 4 సబ్జెక్టులతో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఆ 4 సబ్జెక్ట్స్ పాస్ అయితే డైరెక్ట్గా మీరు సెకండ్ స్టెప్ను దీన్ని ఇంటర్మీడియట్ లెవెల్ అంటాం. మన రాష్ట్రంలో ఉండే ఇంటర్మీడియట్ కాకుండా సీఏలో కూడా ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, దాన్ని సెకండ్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ 3rd స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఉంటుంది. ముందుగా ఫౌండేషన్ కోర్స్ ఇంటర్ సిఈసి, ఎంఈసి లేదా ఎంపీసీ వారికి ఎలా ఉంటుంది దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. స్టెప్ 1, ఫౌండేషన్ కోర్సులో చేరాలంటే అర్హత ఇంటర్ సిఈసి, ఎంఈసి, ఎంపీసి సెకండ్ ఇయర్ చదువుతూ ఉండాలి, లేదా అయిపోయిన విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం 2 సార్లు పరీక్ష ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కేవలం 4 నెలల గ్యాప్లో మీకు ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలో కేవలం 4 పేపర్స్, 4 పేపర్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా మీరు సిఈసిలో చదివిన పేపర్స్. ఇంతకంటే ముఖ్యమైన అంశం ఏది మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఐఏఎస్, ఐపీఎస్ చూసినప్పుడు మనం చదివిన పేపర్ల కన్నా ఇతర పేపర్స్ ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కానీ ఫౌండేషన్ కోర్సులో సీఏలో అలా ఉండదు. మనం ఇంటర్లో లేదా బీకామ్లో చదివిన పేపర్స్ మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. సో ఆ స్టడీ మెటీరియల్, రెఫరెన్స్ మెటీరియల్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఆటోమేటిక్గా మీ కాలేజ్ లైబ్రరీలోనే వీటికి సంబంధించిన బుక్స్ దొరుకుతూ ఉంటాయి, స్టడీ మెటీరియల్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఫౌండేషన్ కోర్సులో కేవలం 4 పేపర్లు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ పేపర్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్, ఇది మీ ఇంటర్మీడియట్ కోర్సులో ఒక భాగంగా ఉంటుంది. సెకండ్ 1 బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్, ఇది కూడా ఇంటర్మీడియట్ సిఈసి వారికి చాలా తెలిసిన అంశమే. 3rd 1 బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్, దాంతోపాటు స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది. 4th 1 బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్.
ఈ నాలుగు పేపర్లు పాస్ అయితే మీరు ఫౌండేషన్ కోర్స్ పాస్ అయినట్లే ఆటోమేటిక్గా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి ఇతర పేపర్స్ ఉండవు, ఎలాంటి ఇతర ప్రాక్టికల్ కూడా ఉండదు ఫౌండేషన్ కోర్స్లో. కాబట్టి కేవలం 4 పేపర్స్ ఒక్కసారి అటెంప్ట్ చేసి చూడండి. ఇంటర్మీడియట్ వారికి చాలా మంచి అవకాశం, సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క డిగ్రీ పూర్తయ్యేలోపు మీరు సీఏగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి కాలేజ్ స్టడీ ఉండదు, ఎలాంటి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు టైమింగ్ కూడా ఉండదు. మీ ఇంట్లోనే చదువుకోవచ్చు, మీ కాలేజీలో చదువుకోవచ్చు. వీలైతే స్టడీ సెంటర్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ చాలా ఉంటాయి, వాటిలో కూడా మనము చేరి చదువుకోవచ్చు. స్పెషల్గా ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఫౌండేషన్ కోర్సులో ఎంట్రీ కొరకు ఏం చేయాలి? ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ వారు లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన వారు ఎవరైనా సరే, రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ స్టడీస్, సిఏలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది, బీఓఎస్ అంటాం దాన్నే. ఆఫ్టర్ అపియరింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కాగానే మనము అప్లై చేసుకోవచ్చు. చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కంప్లీట్ 4 మంత్స్ స్టడీ పీరియడ్. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 4 నెలలు గ్యాప్ ఉండాలి, 4 మంత్స్ గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడవచ్చు, రిజిస్టర్డ్ టిల్ 30th జూన్, 30 జూన్ బిఫోర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా 31st డిసెంబర్ లోపల కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, 2 సార్లు ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అపియర్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఇన్ నవంబర్ మే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూస్తే మీకు తెలుస్తుంది, జూన్ లోపల మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, డిసెంబర్ లోపల మీరు అప్లై చేసుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేలో ఎగ్జామ్ ఉంటుంది. కేవలం 4 పేపర్లు మాత్రమే ఉంటాయి ఫౌండేషన్ కోర్స్, అవి కూడా మీరు చదివిన పేపర్సే ఉంటాయి. సిఈసి వారికి ఎంఈసి వారికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ ట్రై చేయండి, బీఓఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఆన్లైన్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 2 గురించి మాట్లాడుకుంటే, ఇది చాలా ముఖ్యమైన స్టెప్. దీన్నే మనము సిఏ లాంగ్వేజ్లో ఇంటర్మీడియట్ స్టెప్ అంటారు. మన జనరల్గా 10th తర్వాత చదివితే ఇంటర్మీడియట్ కాకుండా సెకండ్ స్టెప్లో ఇంటర్మీడియట్ లెవెల్ అంటాము. దీనిలో కూడా చాలా ఈజీగా ఉంటుంది పాస్ కావడం. ఎవరెవరు అర్హులు, ఇక్కడ మనం ఇమేజ్లో చూసుకున్నప్పుడు ఫౌండేషన్ పాస్ అయిన వారు ఎవరైనా సరే చేరవచ్చు దీంట్లో. ఇమేజ్ ఇంటర్మీడియట్ లెవెల్లో లేదా స్టేజ్ 2 లెవెల్లో ఫౌండేషన్ కోర్స్ మనం ఇంతవరకు అనుకున్నట్లు ఆ 4 పేపర్లు పాస్ అయితే డైరెక్ట్గా మనం ఇంటర్మీడియట్లో చేరవచ్చు. ఎలాంటి డిగ్రీ చదవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఆల్రెడీ డిగ్రీ చదివింటే ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా సెకండ్ స్టేజ్ ఇంటర్మీడియట్ స్టేజ్కి అప్లై చేసుకోవచ్చు, ఫౌండేషన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ కానీ ఎంకామ్ కానీ లేదా బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ బీఏ మ్యాథ్స్ కానీ ఇటువంటివి ఏదైనా సరే డిగ్రీ లేదా పీజీ చేసి ఉంటే డైరెక్ట్గా స్టేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లెవెల్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే, ఇంటర్మీడియట్ లెవెల్ స్టెప్ 2 అంటాం దీన్ని. అర్హత ఫౌండేషన్ పాస్ అయినా అయి ఉండాలి, లేదా డైరెక్ట్ ఎంట్రీ అంటాం. డిగ్రీ పీజీ వారికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఈ రెండింటిలో ఏ అర్హత ఉన్నా సరే, మీకు డిగ్రీ పీజీ పాస్ అయి ఉన్నా సరే లేదా ఫౌండేషన్ కోర్స్ పాస్ అయి ఉంటే డిగ్రీ అవసరం లేదు, పీజీ కూడా అవసరం లేదు. కేవలం 2 గ్రూప్స్లో 8 పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇది చాలా ఈజీ అనుకోవచ్చు ఇంటర్మీడియట్ లెవెల్. ఇది కూడా మీరు డిగ్రీలో చదివిన అంశాల ఆధారంగానే ఉంటుంది, కామర్స్ అంశాల ఆధారంగానే పేపర్ నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఇక్కడ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ఉంటాయి. దీనిలో గ్రూప్ 1లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. కేవలం 4+4 ఫౌండేషన్లో 4 ఉంటాయి. ఇక్కడ మనం స్టెప్ 2లో చూసుకున్నప్పుడు 4+4 పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 1లో చూసుకున్నప్పుడు అకౌంటింగ్ మెయిన్ పేపర్ ఉంటుంది. చాలామందికి మీరు ఇంటర్లో డిగ్రీలో చదివిన పేపర్ అకౌంటింగ్. నెక్స్ట్ 1 కార్పొరేట్ అండ్ అదర్ లాస్, దీంట్లో మనము కంపెనీ లా అండ్ అదర్ లాగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు 1 ఆఫ్ ద పార్ట్గా ఉంటుంది బీకామ్ సిలబస్లో. నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అకౌంటింగ్లో 1 ఆఫ్ ద పార్ట్గా దీన్ని మనము చదువుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ లా కానీ లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వీటికి సంబంధించిన ఈ 4 పేపర్ గ్రూప్ 1లో ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, దాంతోపాటు ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఎకనామిక్ ఫర్ ఫినాన్స్, ఈ 4 పేపర్లు గ్రూప్ 1 గ్రూప్ 2. ఈ 8 పేపర్స్ పాస్ అయితే మీరు ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫై అయినట్లే. సో డైరెక్ట్గా మీరు స్టెప్ 3కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. స్టెప్ 3లో చూడవచ్చు, ఇక్కడ అర్హత చూసుకుంటే మనము ఎలాంటి అర్హత మనకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అడగడం లేదు. కేవలం స్టెప్ 2 పాస్ అయిన వారు, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ పాస్ అయిన వారు ఎవరైనా సరే డైరెక్ట్గా స్టెప్ 3లో ఫైనల్ లెవెల్ అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా సిఏగా మారడానికి. ఈ యొక్క స్టెప్ చాలా ముఖ్యమైనది.
ఫైనల్ లెవెల్ స్టెప్ త్రీలో మనం చేరాలంటే స్టెప్ టూ పాస్ అయి ఉండాలి, అంటే నథింగ్ బట్ ఇంటర్మీడియట్ లెవెల్ పాస్ అయి ఉండాలి. పరీక్షలో కేవలం ఇక్కడ రెండు గ్రూప్స్ మాత్రమే ఉంటాయి. స్టెప్ టూలో ఉన్నట్టు ఇక్కడ కూడా కేవలం రెండు గ్రూప్స్ మాత్రమే ఉంటాయి, 8 పేపర్లు మాత్రమే ఉంటాయి. చాలామంది భయపడుతూ ఉంటారు, సో భయపడే అవసరం లేదు. కేవలం 8 పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ కూడా గ్రూప్ వన్లో 4 పేపర్స్, గ్రూప్ టూలో 4 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ వన్ పేపర్స్ ఒకసారి చూసుకున్నప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్. మీరు కామర్స్లో చదువుకున్న పేపర్లు కాకుండా ఇతర పేపర్స్ ఏవి ఉండవు. నెక్స్ట్ గ్రూప్ టూలో 5th పేపర్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, 6th పేపర్ ఎలెక్టివ్ పేపర్. ఇక్కడ 6ABCDEF ఇక్కడ మనకు చూస్తూ ఉంటాము, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ మార్కెట్, ఇంటర్నేషనల్ టాక్సేషన్. నెక్స్ట్ ఎకనామిక్ లాస్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ, ఇవన్నీ ఎలెక్టివ్ పేపర్స్. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని ఇక్కడ ఎలెక్టివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, పేపర్ 6లో మాత్రమే. నెక్స్ట్ పేపర్ 7 కంపల్సరీ డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్. 8th వన్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్. ఇవి ఫైనల్ స్టేజ్లో ఉండే అంశాలు, స్టెప్ 3లో ఉండే అంశాలు. సిఏ ఫైనల్ ఈ ఎగ్జామినేషన్ పాస్ అయితే మనకు ఇక్కడ చార్ట్లో చూపించిన విధంగా డైరెక్ట్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత క్వాలిఫై ఫైనల్ ఎగ్జామ్, డైరెక్ట్గా బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ICAI. చార్టెడ్ అకౌంటెంట్స్గా మనము పనిచేయడానికి లైసెన్స్ ఉంటుంది, సర్టిఫికేషన్ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడైనా సొంతంగా పనిచేయవచ్చు, సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా జాబ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. ఒక్కసారి ఫౌండేషన్ కోర్స్ ట్రై చేయండి, ఆ తర్వాత మీ కాన్ఫిడెన్స్ మీకే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే ఈ వీడియోను మీ తెలుగు మిత్రులందరికీ షేర్ చేయండి. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.